నమస్కారం శ్రీ వికారి నామ సంవత్సర రెండు వేల పంతొమ్మిది జూలై నెల మీనరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం అరివో శ్రీగురుభ్యో నమ శ్రీమహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వతో నవగ్రహాలు కూడా పన్నెండు రాసుల్లో సంచరిస్తూ ఉంటాయి అయితే ఆ సంచరించడానికి ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి ఒక గ్రహానికి కొంత టైం పట్టచ్చు ఇంకో గ్రహానికి అంతకంటే ఎక్కువ టైం పట్టొచ్చు ఇంకో గ్రహానికి తక్కువ సమయం పట్టచ్చు కానీ కాలము దూరము వేగమును దూరం మాత్రం ఒకటే అంటే కాలము ఎక్కువ తక్కువ తీసుకుంటాయంటే వేగం స్పీడ్ అనమాట ఏ స్పీడ్లో వాళ్ళు సంచరిస్తూ ఉంటారనే దాన్ని తేడాములు బట్టి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంచారం జరగడానికి కొద్దిగా ఎక్కువ టైము తక్కువ టైము తీసుకుంటారు ఆ గ్రహములు ఆ గ్రహాలు సంచరించేటప్పుడు కొన్ని కొన్ని స్థానాల్లో ఆ గ్రహాలు ఉన్నప్పుడు పుట్టినటువంటి వా మన మీద తర్వాత మళ్ళీ అవి సంచరిస్తూ ఉండేటువంటి యొక్క సంచార ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అని తెలుసుకోవటమే ఆ గ్రహ సంచారం జరిగినప్పుడు ఏ విధంగా మనకి మన మనలో కొన్ని చేంజెస్ వస్తాయి ఏ వేటిని మనం ఎదుర్కోబోతున్నాము అని తెలియజేసేది రాశి ఫలాల కార్యక్రమం ముందరగానే తెలుసుకుంటాం కాబట్టి భయభ్రాంతము ఆందోళన చెందడానికి మాత్రమే ఇవి చెప్పం ముందరగా తెలుసుకుని వా దాన్ని బట్టి మన యొక్క ఆహార విహారాదులు మార్చుకుంటూ దానికి తోడు మన మహనీయులు మన మహర్షులు ఎన్నో మహితోక్తులు ఇచ్చారు వాటిని ఇదిగో నాయన నీకు నీ నీ రాశి ఇదైతే నీ రాశి నుంచి రాహు ఈ రాశిలో ఉంటే లేదా గురువుగారు ఈ రాశిలో ఉంటే కేతువు ఈ రాశిలో ఉంటే కుజుడు ఈ రాశిలో ఉంటే ఈ యొక్క యొక్క నువ్వు నువ్వు ఫేస్ చేయబోతున్నావు అంటే దాన్ని ఎదుర్కోబోతున్నావు వాళ్ళు ఇలాంటి శుభపరిణామాలు ఉంటాయి లేదా ఎలాంటి అనారోగ్యములు ఉంటాయి అవి చెప్ప చెప్తాయి కాబట్టి ముందుగానే మనం తెలుసుకున్నాం కాబట్టి వాటికి తగినటువంటి యొక్క ఆహార విహారాలలో మార్పు తెచ్చుకుంటాం మనం ఇష్టం వచ్చినట్టు విశృంఖలంగా తిరగకుండా ఈ గ్రహ పరిస్థితులు ఇలా ఉంటాయి కాబట్టి మనకి మనమే మన్ని మనమే సరి చేసుకుంటాం ఆహార విహారాదుల పట్ల దైవ దైవ సంపత్తిని కూడా పొందడానికి మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆ స్తోత్రాలు చదువుకుంటాం దీంట్లో ఏం రూపాయి ఖర్చు లేదు కాబట్టి ఉన్నదాన్ని ఆనందంగా చేసుకుంటే సుఖ సంతోషాలతో జీవనం చేస్తాం గ్రహ సంచారం ఎలా ఉన్నప్పటికీ కూడా ఆనందదాయకంగా ఉంటుంది ఇక ఇప్పుడు మనం నవగ్రహం యొక్క సంచారంలో పెద్ద గ్రహాలు గురువుగారు శని రాహువు కేతువు ముందర ఈ నాలుగు గ్రహాల గురించి తెలుసుకొని తర్వాత మిగిలిన గ్రహాలు కూడా తెలుసుకుందాం ఇప్పుడు గురువుగారు ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడు గురువు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే వృష్టికంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే మీనరాశికి వృష్టికి రాశి ఏమవుతుందండి తొమ్మిది అంటే సంచరి తొమ్మిది అవుతుంది తొమ్మిది అంటే ఏమిటి భాగ్యం అంటే భాగ్యరాశిలో సంచరిస్తూ ఉన్నాడు గురువుగారు మీనరాశికి అధిపతి ఎవరు మీనరాశికి అధిపతి గురువుగారే అంటే మీనరాశికి అధిపతి అయినటువంటి యొక్క గురువు భాగ్యంలో సంచరిస్తూ ఉంటే మీనరాశి వాళ్ళకి భాగ్యం పట్టుకు ఇంకేమవుతుంది దీనికి శాస్త్రం పెద్ద తెలియక్కర్లా నీ ఇది తెలుసుకుంటే చాలు వెరీ సింపుల్ కాబట్టి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీనరాశి వారికి ఉన్నది కాబట్టి అలా ఇంకా పైగా ఈ గురువు ఏ విధంగా ఉన్నాడయా అంటే రజితమూర్తిగా ఉన్నాడు రజితమూర్తిగా సంచరిస్తున్నాడు గురువు వృషిక రాశిలో తొమ్మిదింట భాగ్యస్థానంలో ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి మీ రాశి అధిపతికి గురువుగారికి సంపూర్ణంగా పూర్తి శుభుడుగా ఉన్నాడు గురువుగారు కాబట్టి అన్ని రంగముల వారికి కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది శుభవార్తా శ్రవణం కూడా మీకు జరుగుతుంది అన్నింటిలో కూడా శుభంగా ఉంటుంది ధన కుటుంబ వాక్ విద్యా కారకుడైనటువంటి యొక్క గురుబలం చాలా బాగా ఉంది ఆయన సంచారం కూడా అత్యంత శుభదాయకంగా ఉంది మీనరాశి వారికి తర్వాత శని శని ఎక్కడ సంచరిస్తున్నారంటే ఇప్పుడు ధనుర్ రాశిలోనే సంచరిస్తున్నాడు అంటే ధనురాశి అధిపతి ఎవరు గురువుగారే మీనరాశికి అధిపతి ఎవరు గురువుగారే అంటే ఆ రెండిళ్ళకి అధిపతి ఆయన రాశి అధిపతి ఆయనే కాబట్టి ఆయన అనుగ్రహం పూర్తిగా ఉంది ఆయన ఇంట్లో ఉండేటువంటి యొక్క శని ఆయన అనుగ్రహం కూడా ఆటోమేటిక్గా బాగుంటుంది అయినా ఎలా ఉన్నాడు చూద్దాం ఆయన పదింటి ఉన్నాడు రాజ్యస్థానంలో శని ఉన్నాడు మేనరాశి వాళ్ళకి ఎలా సంచరిస్తున్నాడు రజితమూర్తిగా సంచరిస్తున్నాడు విద్యార్లు కాబట్టి కార్యక్రమం అన్నీ కూడా నెరవేరుతాయి శని యొక్క అనుగ్ర సంపూర్ణంగా ఉంది కాబట్టి ఇప్పుడు గురువు గారు బాగా ఉన్నారు శని యొక్క సంచారం చాలా బాగా ఉన్నది తర్వాత రాహు రాహు నాలుగింట సంచరిస్తూ ఉన్నాడు ఇక్కడ కొద్దిగా రాహు సంచారం మనకి అనుకూలత కాదు మీనరాశి వాళ్ళు అంటే కిందటి నెల మీద ఈ నెల కొద్దిగా బాగానే ఉంటుంది కానీ ఏమైనా సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యం ఇంకా చేకూరాలి కొద్దిగా పూర్వం కిందటి జూన్ నెల మీద జూలై నెలలో ఆరోగ్యం కొంత బాగానే పికప్ చేస్తారు కానీ ఇంకా వచ్చే నెల ఏ విధంగా ఉంటుందో దాని ఫలితాన్ని బట్టి చెప్పుకుందాం పూర్వం నెల మీద ఈ నెల బాగా ఉంటుంది రాహు యొక్క సంచారం మేనరాశి వాళ్ళకి ఈ మాసం తప్పకుండా ఆరోగ్యం మెరుగవుతుంది జూన్ నెల మీద ఇంకా కేతువు కేతువు పదింట సంచారం చేస్తూ ఉన్నాడు నుండి ఫలితాలు పర్వాలేదు దీని కనుక ఆర్థికాభివృద్ధికి ఆర్థిక లావాదేవీలకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది రావలసినటువంటి యొక్క బాకీలు మెల్లిమెల్లిగా వసూలు అవుతూ ఉంటాయి మనం ఇవ్వాల్సిన వాళ్ళకు కూడా రా వచ్చిన దాంట్లో వాళ్ళకి కూడా మనం ఇచ్చేస్తూ ఉంటాం కొంత ఉపశమనం ఇప్పుడు బాకీ అనుకునేవాడికి కానీ బాకీ ఇద్దాము అనేటువంటి యొక్క వాడికి ఎప్పుడు తీర్చాలి మనం అనేటువంటి టెన్షన్లో ఉంటాడు ఈ నెలలో గురువు శని ఇద్దరు కూడా అనుగ్రహం వాళ్ళది మనకి ఉంది కాబట్టి ఈ మేనరాశి వాళ్ళకి ఆ బాకీలు మనకి రావాల్సిన కొద్దిగా వస్తుంటే మనం ఇవ్వాల్సినవి ఇచ్చేస్తూ ఉంటాం అది ఒక ఆనందాన్ని ఇస్తుంది మనస్సుకి నూతన గృహ నిర్మాణాలు గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి అట్లాగే దైవకృప మీ కృషికి తోడైనందువల్ల తలపెట్టినటువంటి కార్యక్రమాలు నెరవేరుతాయి ఆరోగ్యం కిందటి నెల మీద చాలా బాగా మెరుగవుతుంది ఇక విద్యార్థులకి గురుబలం చాలా బాగా ఉంది కాబట్టి చదువు ఎందుకు శ్రద్ధ వహిస్తారు వాళ్ళు చాలా బాగా ఉంటుంది మంచి మార్కులతో పాస్ అవుతారు వ్యాపారస్తులకి గురువు యొక్క అనుగ్రహం ధనకారుడైనటువంటి యొక్క గురువు యొక్క శుభత్వం మూలంగా వ్యాపారాలు చాలా బాగా ఉంటాయి వ్యాపారస్తులందరికీ కూడా కిందటి సంవత్సరం జూలై నెలలో మీరు ఎంత వ్యాపారం చేశారో చూసుకోండి ఈ నెలలో ఆ వ్యాపారం కంటే ఎక్కువ ఉంటుంది యోగదాయకమైనటువంటి యొక్క కాలం ఈ కుంభ మేనరాశి వాళ్ళందరికీ కూడా తర్వాత ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటుంది కళాకారులందరికీ కూడా మంచి కళాకారులకి చాలా సుఖ సంతోషాలతో ఉంటారు మంచి వాళ్ళ ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది పారితోషికాలు కూడా బాగా ఉంటాయి సినీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా చాలా బాగా ఉంటుంది అయ్యా నా నటీ నటులకి తర్వాతనేమో టెక్నికల్ టెక్నీషియన్స్కి కూడా బాగా ఉంటుంది వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా బాగా ఉంటాయి కలిసి వస్తాయి స్త్రీలకు కూడా అన్ని రంగంలో కూడా వాళ్ళకి బాగా ఉంటుంది అన్ని రంగముల వారికి కూడా అన్నింటా జయప్రదంగా ఉంటుంది ఈ యొక్క జూలై నెల మీనరాశి వాళ్ళకి ఆరోగ్యం బాగా ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేర్చుకోగలుగుతారు సంఘంలో గౌరవం మర్యాదలు లభిస్తాయి వ్యవహార అనుకూలత లభిస్తుంది సంతానం ద్వారా సంతోషం లభిస్తుంది ఏదో వాళ్ళు ఏదో కాస్త మంచి మార్కులు తెచ్చుకోవటము లేకపోతే ఒక మంచి పనులు చేయటము మీ అబ్బాయి చాలా మంచివాడండి ఇలా చేస్తున్నాడు ఏంటంటే ఓహో మనకి కూడా ఆనందం అంతకంటే ఆనందం ఏముంటుందండి మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి ఎంత కోటీశ్వరులకి కోట్లు కోట్లు మల్టీమిలియర్ ఇయర్ అయినప్పుడెప్పటికీ కూడా ఆ డబ్బు వలన ఆనందం పక్కన పెట్టండి కానీ తన సంతానం తన కొడుకు కూతుళ్ళు వాళ్ళు బాగా నలుగురిలో మంచి మాటలు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటే వాళ్ళు చెప్తూ ఉంటే మనకు ఆనంద భాష్పాలు వస్తాయి అంటే అవి కోట్లకి కోట్ల కూడా ఎక్కువ విలువ కలిగినటువంటివి ఆ సంతోషం ఇదిగో ఈ మీనరాశి వారికి జూలై నెలలో కలిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు రవి యొక్క సంచారం ఎలా ఉందో మనం చూసుకుందాం రవి సంచారం మిథున కర్కాటకాలలో సంచరిస్తూ ఉంటాడు రవి అంటే నాలుగు ఐదు స్థానాల్లో సంచరిస్తున్నాడు రవి నాలుగు ఐదు స్థానాల్లో అంటే ఎలా ఉంటుందంటే సాయంత్రం నాలుగున్నర ఐదు ఐదున్నర ఆ ప్రాంతం అయ్యేటప్పటికీ ఒక విధమైనటువంటి యొక్క ఆందోళన ఒక భయం ఏదో ఆవరిస్తుంది ఎందుకో తెలియదు అది అది రవి యొక్క సంచారం సరిగా లేకపోవడం మూలంగా వారి యొక్క అనుగ్రహం మనకు కావాలి ఆరోగ్యం సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యాన్ని మనం పొందాలి కనుక అది తగ్గడానికి సాయంత్రం పూట హనుమాన్ చాలీసా చదువుకోండి ఆదిత్య ఉదయ స్తోత్రం చదువుకోండి అన్నీ చక్కగా ఉంటాయి మంచి ధైర్య సాహసాలతోటి విజయవంతంగా కార్యక్రమాన్ని నెరవేర్చుకోగలుగుతారు ఆ పని చేయండి ఆదిత్య ఉదయ స్తోత్రం సాయంత్రం పూట హనుమాన్ చాలీసా చదువుకోండి అలాగే కుజుడు యొక్క సంచారం ఎలా ఉంది కుజు సంచారం కర్కాటకల్లో ఐదింట సంచరిస్తూ ఉన్నాడు ఇది కూడా మన మనలో ఉండేటువంటి యొక్క కామక్రోధ లోభ మోహ మదమాశ్రయములు అనేటువంటి ఆరు శత్రువులు ఉన్నారు మనకి బాయ్ బయట శత్రువులు కాదు అసలు మన లోపల అంత శత్రువులే ఉన్నారు ఈ వీటిల్లో ఈ కుజుడు యొక్క సంచారం బాగాలేదు కాబట్టి మనలో కొన్ని వికారములు కలిగేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఆ వికారాన్ని మనం పోగొట్టుకోవాలి మనం ఎంతో మంచిగా ఉండి 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 ఈ ఒక్క క్షణంలో మనం గనక ఆ వికారం మనల్ మనల్ని మనల్ని ఆవహిస్తే ఆ వికారం మనని జయిస్తే అంతా పోతుంది కాబట్టి జీవితాన్ని ఒక రుజుమార్గంలో ఆదర్శవంతంగా మనం పెట్టుకోవాలి కాబట్టి అలాంటివి కొన్ని కొన్ని మిత్రుల మూలంగా మనకి కలిగే సంప్రాప్తం అవుతాయి ఆ చెడు సావాసాలు మిత్రులు అందరూ మంచి వాళ్ళు ఉంటారా దాంట్లో ఆ వ్యసనాలకి లోన్ చేసేటువంటి అవకాశాలు కలుగుతాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇంతవరకు ఎలా ఒక మంచిగా వ్యవహరిస్తూ వచ్చామో దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ మాసంలో అటువంటి వాళ్ళకి మనం కొద్దిగా జాగ్రత్తగా దూరంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడాను దానికి కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి తప్పకుండా లేదా కుజ స్తోత్రం చదువుకోండి లేదా కుజ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఏదైనా దగ్గరలో ఉండే గుడిలో ఉంటే ఒక మూడు వారాలు మూడు మంగళవారాలు లేదా తొమ్మిది మంగళవారాలు పన్నెండు మంగళవారాలు మీ ఇష్టం ఏదైనా అభిషేకం చేయించండి నీ పేరు మీద భక్తి శ్రద్ధలతోటి అభిషేకం జరుగుతుండగా చక్కగా చూడండి ఏదో డబ్బు కట్టా ఇంటి దగ్గర కూర్చుందాం అనేటువంటిది అది మూడో పక్షం మొట్టమొదటిగా ఏంటంటే మనం చక్కగా వెళ్ళి ఆ జరుగుతున్నప్పుడు స్వామివారికి అభిషేకం జరుగుతుండగా మన కనుల అలాగాంచి ఆ మనసులో ఆ దృశ్యాన్ని చిత్రీకరించుకుంటే ఆనందంగా ఉంటాయి అటువంటిది చేయండి తప్పకుండా కుజ దోషాన్ని పోగొట్టుకోవటానికి ఈ యొక్క ఈ కుజ సంచార దోషాన్ని పోగొడు దోషం కాదు కుజ సంచార దోషాన్ని పోగొట్టుకోవటానికి బుధుడు బుధుడు కర్కాటకంలో సంచరిస్తూ ఉన్నాడు శుభవ్యయం చేయిస్తాడు అంటే ఇంట్లో శుభకార్యాల కోసం వ్యయం చేయిస్తాడు వాడే ధనమిస్తాడు వాడే వ్యయం చేయిస్తాడు అలాగే శుక్రుడు శుక్రుడు మిథునం కర్కాటకాల్లో సంచరిస్తూ ఉన్నాడు నాలుగు ఐదు స్థానాల్లో సంచరిస్తూ ఉన్నాడు సుఖ సంతోషాలను మీకు ఇవ్వబోతూ ఉన్నాడు శుక్రుడు ఈ మాసంలో ఈ మేనరాశి వారికి జూలై మాసంలో పుత్రలాభం కూడా కలగజేస్తాడు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి పుత్రలాభాన్ని కూడా చేయబోతున్నాడు సంతాన లాభాన్ని కలగజేయబోతున్నాడు శుక్రుడు మిథున కర్కాటక రాసుల్లో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి నాలుగు ఐదు స్థానాల్లో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి సుఖ సంతోషాన్ని మనకివ్వబోతు ఉన్నాడు శుక్రుడు తర్వాత సంతాన లాభాన్ని ఇవ్వబోతున్నాడు శుక్రుడు శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీ సంతానాన్ని పుత్ర సంతానాన్ని రెండింటినీ కూడా వాడు ఇవ్వబోతున్నాడు ఇక ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుందాం మనం ఇప్పుడు ఈ నక్షత్రాల్లో పూర్వాభద్ర పూర్వభాద్ర నక్షత్రానికి మాసాధిపతులు రాహు అయినాడు రాహు మరి కేడనొప్పులు ఇలాంటి కొన్ని అనారోగ్యాలు చేకూరుస్తాడు కాబట్టి పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు అంటే మీనరాశిలో ఉండేటువంటి యొక్క పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు రాహు రాహుకి దుర్గా స్తోత్రం చదువుకోండి అలాగే గురువు యొక్క స్తోత్రాన్ని కూడా చదువుకోండి దేవానాంచ ఋషీణాంశ గురుముఖాంఛ నిజల్ అది గురువు యొక్క స్తోత్రం అది చదువుకోండి ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి మాసాధిపతి ఎవరు ఈ మాసంలో ఉత్తరాభాద్రకి ఎవరు అధిపతి అంటే ప్రతి ప్రతి మాసంలో కూడా మారుతూ ఉంటారు అందుకోసం దీన్ని ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాను ఉత్తరాభాద్రా నక్షత్రానికి గురువు గారు అధిపతి గురువు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఆరోగ్యం కృషి వృద్ధి ధనలాభములు ఉద్యోగ లాభం తర్వాతనేమో మంచి భక్తి కలగటం పుణ్యక్షేత్ర సంచారములు సత్కర్మాచరణ సంతానాభివృద్ధి విద్యాభివృద్ధి జయం భూగృహలాభాలు సుఖజీవనం ఇవన్నీ కూడా గురువుగారు ఈ ఉత్తరాభద్రా నక్షత్రం వారికి మేనరాశిలోని ఉత్తరాభద్రా నక్షత్రం వారికి ఇవ్వబోతూ ఉన్నాడు ఇంకా అధికంగా ఉత్తరాభద్రా నక్షత్రం వారు స్తోత్రం చదువుకోండి చాలా బాగా ఉంటుంది ఇక రేవతి నక్షత్రం వారికి కేతువు అధిపతి మాసాధిపతి కేతువు కేతువు కాస్త ఆధ్యాత్మిక చింతన కలిగిస్తాడు మంచి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొందామనేటువంటి యొక్క బుద్ధిని కలిగిస్తాడు కేతువు కేతువుకి సూర్య భగవానుని ఆరాధన చేయండి సూర్య సూర్యభగవానుడు సూర్యనారాయణమూర్తి వారికి అష్టోత్తరం చదువుకోండి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు అదే ఇవి రాశి ఫలాలు మరి ఆ రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రం యొక్క ఫలితాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం అదృష్ట సంఖ్య మేనరాశి వారికి మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది తేదీలు అంకెలు ఆది సోమ గురువారాలు కూడా కలిసి వస్తాయి ఈ రాశి వాళ్ళకి మీనరాశి వారికి నవగ్రహాలు కూడా లాభస్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలని ఇస్తారో ఆ ఫలితాలు మీనరాశి వారికి కలగాలి అని చెప్పని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వేదనో సుఖనో భవంతు స్వస్తి